फ्रेंड्स वेलकम टू माय चैनल टेक फॉर टेक मनमुन एपिसोड नंबर 5 लो इनका मन टॉपिक टॉप 10 वियर्ड एंड इंटरेस्टिंग वेबसाइट्स ऑन गूगल सो इंकेंदु कालस्यम మీరంతా వెయిట్ చేస్తున్నారు కదా లెట్స్ గెట్ స్టార్టెడ్ కానీ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం రండి నెంబర్ 1 falling.com అని మీరు కొట్టారంటే ఇలా ఓపెన్ అవుతుంది దాన్ని చూస్తూనే ఉండండి మీకున్న స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది ఎందుకంటే ఇదో కలర్ వెళ్ళంగానే దాని వెనకాల ఇంకో కలర్ అలా కలర్స్ వస్తూనే ఉంటాయి మీరు దాని నుంచి బయటకు వచ్చేంత వరకు జరుగుతూనే ఉంటుంది నెంబర్ 2 papertoilet.com సో మీరు ఇది కొట్టిన తర్వాత టాయిలెట్ పేపర్ వస్తుంది దాన్ని మీరు ఇలా రోల్ చేస్తూ ఉంటే మీకు ఒక మ్యూజిక్ వినపడుతుంది ఇది మీకు స్ట్రెస్ బస్టర్ లాగా పనిచేస్తుంది ఇది మొత్తం అయిపోయేదాకా మీరు అక్కడే ఉంటారు అండ్ మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ మీకు ఇంకో లెవెల్ ఉంటుంది నెక్స్ట్ gravitypoints.com సో ఇలా కొట్టిన తర్వాత మీకు ఇలా గ్రీన్ స్క్రీన్ ఉంటుంది మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తారో అక్కడ మీకు ఒక బ్లాక్ హోల్ లాగా పడుతుంది అలా పడిన చోటకి ఫస్ట్ దూరంగా ఉన్నటువంటి దగ్గరకు వస్తాయి ఆ ప్లేస్లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నమాట సో మీకు ఎవరి మీద కోపం ఉన్నప్పుడు ఇలాంటివి కనుక ఆడారంటే మీకు వాళ్ళ మీద ఉన్న కోపం మొత్తం తగ్గిపోతుంది గుర్తుపెట్టుకొని దీని పేరు gravitypoints.com మీరు పెద్ద హోల్ చేసుకున్నారంటే మీకు ఇంకా మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ patienceisavirtue.com ఈ పేజ్ మీరు ఓపెన్ చేయంగానే మీకు లోడింగ్ 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 అనే ఉంటుంది కానీ ఇది లోడ్ అవ్వదు మీ పేషెన్స్ని ఇది టెస్ట్ చేస్తుంది నెక్స్ట్ fidgetspin.xyz అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది అన్నమాట సో దీన్ని మీరు జస్ట్ ఒకసారి టచ్ చేస్తే మినిమం 5000 రెవల్యూషన్స్ పర్ మినిట్ వచ్చేదాకా ఇది రొటేట్ అవుతూనే ఉంటుంది సో చూద్దాం ఇది ఎంతవరకు రొటేట్ అవుతుందో సో ఎస్ ఇప్పుడు ఇది 5000 రెవల్యూషన్స్ పర్ మినిట్ వచ్చి ఆగిపోయింది నెక్స్ట్ thestaggeringbeauty.com ఇది మీరు ఇలా టచ్ చేయంగానే మీకు ఒక మనిషిలో ఉన్న డిఫరెంట్ వేరియేషన్స్ లా కనపడతాయి నెక్స్ట్ endlesshorses.com మీరు ఈ హార్స్ని కిందకి వెళ్తూనే ఉండండి మీకు హార్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది మీరు ఎక్కడ ఆగితే అక్కడ సో దీని మీనింగ్ మన లైఫ్ అంట మన లైఫ్ని మనం ఎక్కడ ఆపాలనుకుంటే అక్కడ ఆగిపోతుంది వెబ్సైట్ పేరు endless.hors నెక్స్ట్ flightradar24.com సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళంగానే మనకి ప్రపంచంలో ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి ఎన్ని రెస్ట్లో ఉన్నాయి ఎన్ని మూవింగ్లో ఉన్నాయి అనేటివి తెలుస్తుంది మీరు చూడండి ఈ పర్టికులర్ ప్లేస్లో ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయండి చూడండి ఎన్ని ఉన్నాయో అక్కడ సో అలానే మన ఇండియాలో ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది ఫ్రాన్స్లో పర్టికులర్గా ఇప్పుడు అయితే ఎక్కువ ఉన్నాయి ఈ వీడియో చేసినప్పుడు నేను పక్కకు జరుగుతున్నాను చూడండి యుక్రెయిన్ దగ్గర టర్కీ దగ్గర ఫ్రాన్స్లో ఎంత ఉన్నాయి స్పెయిన్ దగ్గర అండ్ ఇంకా పక్కకు జరుగుతున్నాను ఇండియా దగ్గరకు వద్దామని సో ఇది పాకిస్తాన్ దగ్గర ఉన్నాను అండ్ నెక్స్ట్ నేను నేపాల్ దగ్గరకు వచ్చా డౌన్కి వస్తున్నాను ఆఫ్రికా అండ్ ఇంకొంచెం కిందకి వెళ్దాము మనకి మన ఇండియా వచ్చేస్తుంది బట్ ఒకసారి ఆఫ్రికాలో జూమ్ చేసి చూపిస్తాను మీకు ఇది ఎంత జూమ్ కావాలంటే అంత జూమ్ కనపడుతుంది ఎంత జూమ్ అవుట్ కావాలంటే కూడా అంత జూమ్ అవుట్ చూడండి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో అక్కడ జూమ్ చేశాను టర్కీ దగ్గర ఒక ఫ్లైట్ మూవింగ్ పొజిషన్లో ఉంది ఇంకా జూమ్ వెళ్ళారంటే మీకు ప్లేసెస్ నేమ్స్ కూడా కనపడుతున్నాయి చూసారా జార్జియా ఇలాగా సో ఇప్పుడు ఒకసారి మన ఇండియా దగ్గరకు వద్దాం సో ఎస్ నేను ఇప్పుడు ఇండియా దగ్గరకు వచ్చేసాను ఇండియాలో నేను ఏపీలో జూమ్ చేస్తున్నాను ఏపీ అండ్ తెలంగాణ బార్డర్ దగ్గర జూమ్ చేస్తున్నాను జూమ్ అక్కడ ఒక ఫ్లైట్ మూవింగ్లో కనపడుతుంది జూమ్ చేశాక సో ఇలా జూమ్ అవుతూనే ఉంది అండ్ అక్కడ నాకు ఒక విలేజ్ పేరు కనపడుతుంది మీకు కనపడుతుందా చూడండి జూమ్ అవుట్ చేస్తున్నా చూడండి కనిపిస్తుంది విలేజ్ పేరు పాపసీకొండ అనుంది ఆ ప్లేస్లో ఉంది ఆ ఫ్లైట్ అనేది సో మన నెక్స్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోదాం దాని పేరే cat-bounce.com సో దీంట్లో మీకు క్యాట్స్ ఫస్ట్ ఎక్కువగా పడతాయి అండ్ మీరు మేక్ ఇట్ రెయిన్ అనే ఆప్షన్ మీద నొక్కారంటే క్యాట్స్ వర్షంలాగా ఎక్కువగా పడుతూ ఉంటాయన్నమాట సో మీకు ఏ దాని మీదైనా కోపం ఉన్నప్పుడు ఆ క్యాట్ని పట్టుకొని ఇలా ఇలా తిప్పుతూ ఉన్నారంటే స్క్రీన్ పైన మీ కోపం అంతా రిలీజ్ అయిపోతుంది సో ఇది ఇంకొక స్ట్రెస్ బస్టర్గా యూజ్ చేసుకోవచ్చు మనం సో ఒకసారి మళ్ళీ పేరు చెప్తున్నాను cat-bounce.com
సో ఇది అయిపోయిన తర్వాత మనకు వచ్చేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అదేంటంటే జూమ్ క్విల్ట్ డాట్ కామ్. సో ఇది జూమ్ క్విల్ట్లో ఎండ్లెస్గా మూవ్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ మనకు ఒక ఫిష్ పిక్చర్ వచ్చింది, దాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు జూమ్ అవుతూనే ఉంది కదా, మీకు ఈ పిక్చర్ నచ్చలేదు, వేరేది కావాలంటే లెఫ్ట్ సైడ్ ఇలా అనండి, వచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ లొకేషన్కి వెళ్తారనమాట. సో ఇలా ఎండ్లెస్గా జూమ్ అవుతూనే ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటని నేను అడిగినప్పుడు నాకేం అనిపించిందంటే, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దీని మీనింగ్ లైఫ్ అంట. ఎందుకంటే మనం ఏదైనా ఒక పొజిషన్లో స్టార్ట్ చేసామనుకోండి, మనం అదే పొజిషన్ దగ్గరికి తిరిగి మళ్ళీ చేరుకుంటామంట మన లైఫ్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ జూమ్ క్విల్ట్ అనే దాన్ని డెవలప్ చేశారని నాకు చెప్పారు. సో దాన్ని బట్టే నేను అనుకున్నాను ఇది లైఫ్కి ఈక్వల్ ఏమో అని. మీకు కూడా అదే అనిపిస్తుంది, ఒకసారి మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని దీనితో పోల్చుకొని చూడండి, మీకు ఏమనిపిస్తుంది. ఫస్ట్ స్టార్ట్ అయిన ఒక ప్రాబ్లం ఉంటుంది, దాన్ని మీరు వెతుక్కుంటూ వెళితే మళ్ళీ ఆ ప్రాబ్లం దగ్గరికే వచ్చి అది సాల్వ్ చేసుకుంటారు. సో అదే దీని మీనింగ్ అంట. ఇది మళ్ళీ ఫిష్ దగ్గరికే వస్తుంది 1 మినిట్ తర్వాత, చూద్దాం అంతవరకు. సో ఇంకొంతసేపట్లో మనం మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి చేరుకుంటాం. దీన్ని మీరు వాల్పేపర్గా పెట్టుకోవాలంటే ప్లేస్టోర్కి వెళ్ళి జూమ్ క్విల్ట్ అని కొడితే వస్తుంది. చూడండి మళ్ళీ ఫిష్ దగ్గరికే వచ్చాం, నేను చెప్పింది కరెక్టే కదా.